కొన్ని నిమిషాల పాటు దేవుని వాక్యం మనం అందాం. స్తోత్రం 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 తండ్రి. గొప్ప దేవ, ఇదిగో ప్రభు, ఇంతవరకు నీ కృపను బట్టి నాయన, ఇదిగో కొన్ని మాటలు ప్రభు పాపంలోని వాక్యం కీర్తనాచరికలో మాకు తోడుగున్నాడు ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపను బట్టి నాయన దీనుడైన నన్ను బలపరచమని ప్రతిమాలుకుంటూ, నేనైతే యోగ్యుని కాదు నాయన తండ్రి, కేవలము నీ కృపను బట్టి నాయన నిలవబడి ఉన్నాను. దయతో నన్ను మరుగు చేసి మా అందరితో మీరే మాట్లాడండి, యూట్యూబ్ ద్వారా కూడా వింటుంది, పిల్లలతో కూడా మీరు మాట్లాడండి. సమస్త మహిమకంతా ప్రభావం మీరే పొందుకోమని నన్ను మరుగు చేసి నాయన వార్తను ప్రకటిస్తూ, మరి ఆయన ఒకటే మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, మరి ప్రియమైన వాళ్ళారా, మరి పరలోకం రాజ్యం మరి సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి అని మరి ప్రకటించడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, మరి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మరి దేవుడు ప్రకటించలేదు. కాబట్టి మారు మనసు విషయాలు మన జీవితాల్లో బలంగా నాటబడి ఉండాలి. మనం మారు మనసును పొందినటువంటి ఫలాలు ఫలించాలని నేర్చుకుంటున్నాం. మరి ఒకనాడు జక్కయ్య గారి జీవితం మనం చూసాం, మరి ఏ విధంగా మరి మారు మనసు తగిన ఫలాలు ఫలించిందో. తర్వాత మరి అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని మనం చూసాం. మరి గతించినటువంటి ఆదివారం అయితే మరి తబిత దోర్క అనే మరి ఒక స్త్రీ మరి సత్క్రియలు చేసినటువంటి మరి దైవభక్తి కలిగినటువంటి ధర్మకార్యాలు చేసినటువంటి ఆ యొక్క స్త్రీమూర్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారందరూ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మన జీవితాల్లో కూడా మారు మనసు తగినటువంటి ఫలాలు క్రియలు అనేవి ఉండాలి. మన గత జీవితానికి ఉన్న జీవితానికి ఉన్నటువంటి తేడా మనం చూపించాలి అని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఇంకా మరి దాని గురించి అటువంటి మనం ఆలోచన కలిగినట్లు ముందుకెళ్ళినట్లయితే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే మరి ఒక సందర్భంలో మరి మాట్లాడుతూ అన్న మాటను మనం చూసినట్లయితే, మత్తయి గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము, క్షమించండి, 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చూసినట్లయితే, మత్తయి గారు రాసినటువంటి సువార్త మరి 18వ అధ్యాయం మొదటి వచనం చూద్దామండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా. అంటే మరి శిష్యులు వచ్చారంట యేసుప్రభు గారి దగ్గరికి వచ్చి, మరి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అన్నప్పుడు, మరి ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టాడంటండి. ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడు యేసుప్రభులు వారు, వారి మధ్య నిలవబెట్టి వారితో ఇలా అంటున్నారంట, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా చెప్తూ, కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. యేసుప్రభులు గారి బోధండి నిజంగా చాలా ఉన్నతమైనది, అధికారంతో కూడినది బోధ, ఆశ్చర్యం కలిగించే బోధ. ఆయన భూమి మీద ఏ మాట చెప్పినా దానిలో ఉన్నటువంటి మరి ఆంతర్యం మరి మర్మం అనేది చాలా ఉన్నతమైనది. ప్రేమైన వాళ్ళ ఆయన ఈ మాట ఏదో చిన్న బిడ్డను తీసుకుని వారికి ఏదో చెప్పాలని చెప్పడం లేదు, కానీ మనందరికీ కూడా ఒక పాఠం ఆయన నేర్పిస్తున్నారు. శిష్యులకే కాదు ఈ పాఠం, మనందరికీ కూడా ఈ పాఠం. ఏంటి ఆ పాఠం అంటే, చిన్న బిడ్డల వంటి వారు అవుతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. నిజంగా ఆ మాట చాలా ఉత్తమమైనది. చిన్న బిడ్డల గురించి చెప్తూ యేసుప్రభు గారు అక్కడితో ఆగిపోలేదు, మనకు ఒక పాఠం చెప్తున్నారు. ఏంటి ఆ పాఠం అంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు, అంటే ఈ చిన్న బిడ్డ వలే తన్ను తాను తగ్గించుకునేవాడు. మరి ప్రియమైన వారులారా, మరి తగ్గింపు స్వభావం అనేది మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆనాడు శిష్యులు ఎవడు గొప్పవాడని ఆలోచించుకున్నప్పుడు, నాయన మీరు తగ్గించుకునే స్వభావం ఉండాలి నాయన అన్నాడు. యేసుప్రభు గారు ఏమంటాడంటే, నేను పరిచారం చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి నేను రాలేదు. చూసారండి,
ఆయన దేవుడి దగ్గర దేవునిగా ఉన్న ప్రభులు వారు, ఆయన దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మరి ఆయన ఈ లోకానికి మనుష్యునిగా పుట్టి మరి అంతేకాదు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంటండి. అంటే ఆయన ఒక మాదిరి చూపిస్తున్నాడు, మాటే కాదు ఒక మాదిరి ఆయన కనపరుస్తున్నాడు. ప్రేమైన వారులారా, మనం కూడా మాటల వరకే కాదు మన భక్తి మన చేతుల్లో కూడా ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడండి. మాటల్లో చాలా గొప్పగా చెప్పొచ్చు కానీ చేతుల్లో చాలామంది చూపించలేకపోతుంటాం. నిజమే ప్రేమైన వారులారా, యేసు ప్రభువులు వారు ఎందుకు మరి ప్రపంచానికే మార్గదర్శిగా, ప్రపంచానికే ఆయన ఒకే ఒక్కడవుగా నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అని ఆయన సవాలు విసిరాడంటే మరి ఒకటే ఒకటే ఆయన బోధే కాదు బ్రతుకు కూడా ఉంది. అందుకే పేతురు గారి జ్ఞాపకం చేస్తూ ఆయన మనందరికీ కూడా మరి మాదిరి ఉంచి పోయేనని రాయబడింది. అంటే మనకు రోల్ మోడల్గా యేసు ప్రభువుల వారు కనబడుతున్నారు. ప్రేమైన వారు, యేసు ప్రభువుల వారు మనకు రోల్ మోడల్గా మనకు కనబడుతున్నారండి. మనం ఎలా జీవించాలో ఎలా నడుచుకోవాలో ఈ భూమి మీద మనం ఏ విధంగా జీవించి పరలోకానికి రావాలో ఎవరిని చూస్తే మనకు అర్థమవుద్దంటే యేసు ప్రభువుల వారిని చూస్తే మనకు చాలు. ప్రేమైన వారులారా, ఒక మాదిరి ఉంచినటువంటి మరి గొప్ప దేవుడు ఎవరంటే ప్రేమైన వారులారా యేసు ప్రభువుల వారు. ఆయన చెప్తూ చెప్తూ అంటున్నాడు, ఇదిగో శిష్యులారా, ఇదిగో చిన్న బిడ్డ వలె చిన్న బిడ్డ వలె, మరలా చదువుదామండి ఆ మాట, మీరు మార్పు నొంది, మీరు మార్పు నొంది, మీరు మార్పు నొందాలి. మీరు అనుకుంటున్నారు కదా నేను గొప్పని నేను గొప్పని అని మీరు అనుకుంటున్నారు కదా, అది కాదు, మీరు మార్పు నొందాలి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అవుతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఆయన ఏదో మొహమాటంగా చెప్తలేదు, నిశ్చయముగా చెప్తున్నాడు, ఖండితంగా చెప్తున్నాడు, మీరు మార్పు నొందకపోతే మరి బిడ్డల వంటి వారు అవ్వకపోతే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపలేరు. ఎందుకు చిన్న బిడ్డలనే ప్రభువారు చూపిస్తున్నారంటే ఆ చిన్న బిడ్డల్లో ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావం, ఆ కల్లాకపటం ఎరిగినటువంటి ఆ యొక్క మంచితనం, అంతేకాదు మరి అమాయకతత్వం, అమాయకత్వం మరి అమాయకత్వంతో నమ్మడం, నిజంగా అటువంటి మంచి మనసు మరి పిల్లల్లో ఉంది కాబట్టి అటువంటి మనసు మీకు ఉండాలి. మరి పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తున్నమాట, మీరు జ్ఞానమందు పెద్దవారిగా ఉండండి, దుష్టత్వంలో శిశువులుగా ఉండండి, చిన్నవారిగా ఉండండి. దుష్టత్వం అంటే వారికి తెలీదు, వారు కపటం అంటే వారికి తెలీదు. మీరు అలా ఉండండి, అలా ఉండండి. దుష్టత్వం విషయంలో మీరు ఎలా ఉండాలంటే శిశువులుగా మీరు ఉండాలి, మీరు ఉండాలి. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు మనందరి పట్ల మన దేవుడు కోరుకుంటున్నటువంటి ఈ మాటలు చూడండి ప్రియమైన వారులారా. ఇంకా మనం చూసినట్లయితే పేతురు గారు రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం. పేతురు గారు రాసినటువంటి మరి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మరి పేతురు గారి ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి మాట 2వ వచనం మొదటి వచనం నుంచి చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మరి మొదటి పత్రిక మరి 2వ అధ్యాయం మొదటి వచనం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ మరి ఎవరైతే ప్రభువు దయాళుడని రుచి చూసి ఉన్నారో అంటే ప్రభువుని నమ్ముకున్నారో వారు ఎలా ఉండాలంటే ముందు మరి కొన్ని వాటిని మానేయాలి. కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారి అంటే కొత్తగా జన్మించినటువంటి శిశువుల్లా మారిపోవాలి. నిజంగా దేవుడు చెప్పినటువంటి యేసు ప్రభు గారు చెప్పినటువంటి ఆ వాక్యానికి మరి పేతురు గారు చెప్పినటువంటి ఈ వాక్యానికి ఎంత దగ్గర సంబంధం చూడండి. ప్రభులు వారు అన్నారు కదా మీరు చిన్న బిడ్డల వంటి వారు అవ్వాలన్నారు. ఆ చిన్న బిడ్డలు ఎలా ఉంటారంటే ప్రేమైన వారులారా, వారిలో దుష్టత్వం ఉండదు, కపటం ఉండదు, అసూయ అనేది వారిలో ఉండదు. ఇంకా చెప్తున్నారు కదండి, ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రేమైన వారులారా, వారిలో దోషణ మాటలు ఉండవు, దోషణ మాటలు ఉండవు. ఇంకా వారిలో ముఖ్యమైనది వేషధారణ అసలు ఉండదు, వారు ఏది ఉంటే అదే చెప్పేస్తారు. వారిలో మాయా మర్మాలు అనేవి వారికి ఉండవు, వాళ్ళు మరి అందరినీ ప్రేమిస్తారు,
వారిలో ఈ వాడు నా వాడు వీడు నా వాడు అని ఉండదు. కాబట్టి అటువంటి మనసు మరి ఎవరిలో ఉంటుందంటే శిశువుల్లో ఉంటుంది, కొత్తగా జన్మించిన శిశువుల్లో ఉంటుంది. మీరు అలా అయిపోవాలరా, అలా అయిపోవాలి మీరు అని చెప్పి మరి దేవుడు మనకు చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, మన అందరం కూడా అలా అయిపోవాలి. ఎలా అయిపోవాలంటే మనలో దుష్టత్వం ఉండకూడదు, మనలో కపటం ఉండకూడదు. కపటం అంటే మరి హృదయంలో ఒకలాగా మరి బయటకు ఇంకోలాగా, మరి అటువంటి వారిగా ఉండకూడదు. చెడుతనం ఉండకూడదు, దుష్టుని తత్వం దుష్టత్వం. మరి అటువంటి దుష్టత్వం అనేది మనల్ని ఏం చేస్తుందంటే దైవత్వానికి దూరం చేస్తుంది ప్రియమైన వారు. కాబట్టి దుష్టత్వాన్ని మనం మానేయాలి. కపటాన్ని మనం మరి లేకుండా చూడాలి. వేషధారణను తీసివేయాలి. వేషధారణ అంటే మరి అందరు ఎదుటకుండా ఒకలాగా ఉంటాం, మరి ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఇంకొకలాగా ఉంటూ ఉంటారు. అలా ఉండకూడదని మరి వేషధారణను తీసివేయాలి. మరి అసూయ అనేది ఉండకూడదు. పక్కవారు బాగుండాలని కోరుకోవాలి తప్ప మనం పక్కవారు బాగుంటే ఓర్చుకోలేని తత్వం మరి ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని అదే అసూయ చేత సిలువ వేసినట్టుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. నిజమే, అసూయ చేత మరి యోసేపు గారిని అన్నలు అమ్మి వేసినటువంటి సంగతి మనం చూస్తూ ఉంటాం. అసూయ వలన మరి రాహేలమ్మ అక్క మీద మరి అసూయ పడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అసూయ అనేది చాలా భయంకరమైనది. అలాగే దూషణ మాటలు ఉండకూడదు. మరి మన నోట బూతులు మాటలు కానీ బూతులు కానీ పోకిరి మాటలు కానీ మనం ఎన్ని కూడా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే మరి మీరు ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్నారు కదా, ప్రభువుని మీరు విశ్వసించారు కదా, ప్రభువుని మీరు నమ్ముకున్నారు కదా, కాబట్టి మీరు ఇట్టి రీతిగా మీరు ఉండాలని దేవుడు మనతో చెప్తూ మీరు ఎలా అయిపోవాలంటే కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారుగా ఉండాలి. నవీన స్వభావంలోకి వెళ్ళిపోవాలి. నూతన సృష్టిగా మీరు మారిపోవాలి. రూపాంతరం చెందాలి మన మనస్సు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఇది మనకు అర్థమవ్వాలనే దేవుడు ఇన్ని మాటలు రాయించి మనకిచ్చాడు. ఇది అర్థం అవ్వకపోతే మనం ఎన్నిసార్లు ఎన్ని మాటలు విన్నా, ఎన్ని ఉపన్యాసాలు మనం విన్నా, ఎంత బాగా మాట్లాడినా మరి ఇదంతా కూడా మరి బూడిదలో పోసిన పన్నీరు అయిపోద్ది కదా. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, మనం దుష్టత్వం విషయంలో మరి అన్నిటి విషయంలో మనం అన్నీ కూడా విసర్జించి మరి చిన్న బిడ్డల్లా మనం మార్పుని అందాలి. అప్పుడే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపగలమని దేవుడు గొప్పగా మనకు నేర్పిస్తున్నాడు ప్రియమైన వారలారా. కాబట్టి మరి ఇటువంటి విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ మూడు విషయాలు దేవుడు నేర్పిస్తున్నాడు. ఒకటి ఏమిటంటే మనం వాక్యమనే పాలును అపేక్షించాలి. అంటే వాక్యం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని ఆ కపటాన్ని మనం ఏం చేయాలంటే కడిగేసుకోవాలి. మన వల్ల అవ్వదు, మనకు మనం శుద్ధులుగా కాలేము. దేవుడు కృప ద్వారాగా దేవుడిచ్చినటువంటి ఆ వాక్యం ద్వారాగా యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రక్తము ద్వారాగా మనం శుద్ధీకరం చేసుకోగలం. కాబట్టి ప్రేమైన వారులారా ఆ వాక్యాన్ని మనం ఆసక్తితో అపేక్షించాలి. మరొకటి దేవుని పైన మనం ఆనుకోవాలి. అంటే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం అట్టి రీతిగా మనం ముందుకెళ్ళినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ నిర్దోషత్వాన్ని మనలో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని పోయి నిర్దోషత్వంలోకి మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి అట్టి కృపలో మన అందరం ఉండాలని దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటూ మన మధ్యన మరొక మరి సువార్థికులు మరి మాస్టర్ గారు వచ్చారు కాబట్టి మనం ముందుకెళ్దాం. కాబట్టి ప్రియమైన వారలారా ఈ చిన్న మాటలు దేవుడు మరి దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము దేవ, గొప్ప దేవ, నీకు వందనాలు. ఇంతవరకు నాయన కొన్ని మాటలు నీ పిల్లలకు చెప్పాను ప్రభు. నిజమే ప్రభు, చిన్న బిడ్డ లాంటి తగ్గింపు స్వభావం దీన మనసు స్వభావం మాలో ఉండాలని కోరుకుంటున్నారు తండ్రి. ఇదిగో ప్రభు, అలాగే మిమ్మల్ని నమ్ముకున్న మేము తండ్రి దుష్టత్వంలో అలాగే కపటం విషయంలో తండ్రి అసూయ విషయంలో వ్యాసదాన విషయంలో నాయన ప్రభు మరి ఇవన్నిటిని విసర్జించి మరి కొత్తగా జన్మించిన శిష్యుల వలె మేము ఉండాలని మీరు నాకు నేర్పిస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ అట్టి విధంగా మేము ఎదగడానికి నాయన మీ బిడ్డలందరూ ఎదగడానికి సహాయం చేయమని తర్వాత చెప్పబోయే నీ కుమారులు కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మీ జ్ఞానంతో నింపమని మీరే వాడుకోమని క్రీస్తు నామముని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.
దేవుని నామాన దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువుకి వందనాలు. సమయం ఇచ్చిన స్థానిక దైవజనులు సురేష్ గారికి కూడా ప్రభువుకి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు కృప వల్ల మరొకసారి సన్నిధిలో ఈ విధంగా దేవుని మాటలు అందించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. సర్వకృప అనేది రక్షకుడా, నీకే వందనాలు ప్రభువా. నీ కృప చూపిన తండ్రి,